ఈరోజు మనం ఈర్ష వల్ల మన ప్రాణానికి ముప్పు ఎలా కలుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం గౌతమి నది తీరాన ఒక వనం ఉండేది. ఆ వనంలో ఒక మామిడి చెట్టుపై చాలా కోకిలలు నివసిస్తుండేవి. అవి ఆమని రాగా మామిడి చెట్టు లేత చిగుళ్ళు తిని హాయిగా కమ్మగా పంచమి స్వరంలో కూస్తున్నాయి. వాటి మధురమైన కంఠధ్వనికి అడవిలోని జంతువులన్నీ మెచ్చుకుంటున్నాయి, గౌరవిస్తున్నాయి. ఈ విధంగా కోకిలలు తమ కమ్మని స్వరంతో అడవి జంతువులకు నీరుల విందు గావిస్తున్నాయి. ఇలా ఉండగా ఆ వనానికి కొన్ని కాకులు వచ్చి చేరాయి. కోకిలలను జంతువులు మెచ్చుకోవడం వాటికి ఏమాత్రం ఇష్టం లేదు. పైగా వాటిని చూస్తే కాకులకు కళ్ళు మంటగా ఉండేది. రోజురోజుకు కోకిలలపై కాకులకు ఈర్ష ఎక్కువవుతుండేది. ఎలాగైనా కోకిలలను చంపించాలనుకున్నాయి. ఒకరోజు కాకులన్నీ ఒక చెట్టుపై చేరి ఈ అడవికి బోయవాడు విల్లు బాణాలతో వలతో పక్షులను వేటాడడానికి వస్తాడు. అప్పుడు మనమంతా ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి వలను ముక్కున కరుచుకుని ఆకాశానికి ఎగిరి బోయవాడు చూస్తుండగా కోకిలలున్న మామిడి చెట్టుపై వేద్దాం. అప్పుడు బోయవాడొచ్చి చెట్టుపై ఉన్న కోకిలలను చూస్తాడు. అవి రూపంలోనూ రంగులోనూ మనలాగే ఉంటాయి కదా, ఇవే కాకులనుకుంటాడు. వెంటనే కోకిలలపై బాణాలు వేస్తాడు. అప్పుడువి నేల కరుస్తాయి, మన కళ్ళు చల్లబడతాయి, సరేనా అని అనుకుంటాయి. ఇక అవి అడవంతా వెతికి బోయేవాణ్ణి చూశాయి. అవి అనుకున్నట్లు వల తెచ్చి మామిడి చెట్టుపై వేసి పక్కనే ఉన్న ఒక చెట్టుపై వాలి చూస్తున్నాయి. ఆ సమయంలో అదృష్టవశాత్తు కోకిలలు మామిడి చెట్టుపై లేవు, నీరు త్రాగడానికి నదికి వెళ్ళాయి. ఈ సంగతి కాకులు గమనించలేదు. బోయవాడు కాకులు వెళ్లిన వైపుకి వచ్చి అటు ఇటు వెతికాడు. చివరకు వాడు మామిడి చెట్టు దగ్గరున్న చెట్టుపై కాకులను చూశాడు. ఆగ్రహం పట్టలేక, ఈ కాకులు నన్ను ఈరోజు ఎంతో కష్టపెట్టాయి, వీటిని ఇంతటితో వదలకూడదు అంటూ వాటిపై బాణాలు కురిపించాడు. అప్పుడు కాకులు కావు కావుమంటూ ఆక్రోశిస్తూ నేల కొరిగి ప్రాణాలు వదిలాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, ఈర్ష ప్రాణాలను కూడా తీస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మర్చిపోకుండా మా స్వరం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.